నెల్లూరు జిల్లా సంగమ్మడల టీడీపీ నాయకులు ఆత్మకూరులో జరిగే సంఘీభావ యాత్రకు భారీగా తరలివెళ్లారు. నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం దేపూరు నుండి ఆత్మకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు చేపడుతున్న సంఘీభావ యాత్రకు చెక్పోస్టు సెంటర్ నుండి నాయకులు కార్యకర్తలు కలిసి భారీ నినాదాలతో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులురెడ్డి, బాబు, ఉక్కాల శ్రీనివాసులు, కృష్ణ, కృష్ణయ్య, విజయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడు యువ శక్తి మా నారా లోకేష్ గారి పాదయాత్ర జనవరి 26 స్టార్ట్ అయ్యి ఈరోజు 100 రోజులు పూర్తి సందర్భంగా ఆత్మ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దేపూర్ నుంచి ఆయనకి పాద సంఘీభావంగా ఆత్మూరు పట్టణానికి పాదయాత్రకు బయలుదేరుతున్న సంఘం మండలం నుంచి దాదాపు 300 మంది కార్యకర్తలు సంఘీభావంగా పాదయాత్ర బయలుదేరుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మన ప్రజలకి ఎంతో అవసరం ఆలోచించి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని మీరు ఆశీర్వదించగా కోరుతూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై నారా. Visvasized Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasized Dr. SRK School, Magunta Layout, Nellore.